పెద్దపల్లి గోదావరిఖని చౌరస్తాలోని టీఆర్సీపీటీయు టాక్సీ అడ్డాపై రవాణా రంగ కార్మికుల సంఘర్ష యాత్ర పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 3 నుండి 11 వరకు రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సంఘర్ష యాత్ర నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9వ తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాలోని ఆటో, ట్రాలీ, టాక్సీ, వ్యాన్, అద్దె బస్సులు, ఆర్టీసీ తదితర విభాగాల్లో పనిచేసిన కార్మికులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రవాణా రంగ కార్మికులకు తెలియజేయనిది ఏమనగా, రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పబ్లిక్ మరియు ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘర్ష యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ సంఘర్ష యాత్ర ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తారీఖున ప్రారంభమై 11వ తేదీన సంగారెడ్డి జిల్లాలో ముగుస్తుంది. దీంట్లో భాగంగా ఈ నెల 9వ తారీఖున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మోటార్ వాహనం పైన పనిచేస్తున్నటువంటి అంటే రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి కరీంనగర్లో జరిగేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.